Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలయ్య మళ్ళీ గొంతు సవరించాడు. బీ కేర్ఫుల్. బాలయ్య గొంతు సవరిస్తే ఎలా ఉంటుందో అందరికీ అనుభవమే. తన గాత్రంతో ఆయన ఇప్పటికే కొన్ని గాయాలు చేశారు. క్లాసిక్స్ లాంటి పాటల్ని ఖూని చేశారు. ఇప్పుడు ఈ సింహం మరోసారి గొంతు సవరించబోతోంది. ఈ బ్రేకింగ్ న్యూస్ స్వయంగా ఆయన గొంతు నుంచే వచ్చింది. బాలయ్య అన్స్టాపబుల్ అనే చిట్ చాట్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం ఓ పాట పాడారట బాలయ్య. అన్స్టాపబుల్ అనే రిలిక్స్తో సాగే ఆ పాట త్వరలోనే అందరి ముందుకు వస్తుందంటూ బాంబు పేల్చారు. గతంలో తన గాత్రంతో బాలయ్య చేసిన గాయాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. జగదేక వీరుని కథ సినిమాలో నుంచి శివశంకరి అనే పాటను పాడి అందరినీ భయపెట్టారు బాలయ్య. చాలా ప్రాక్టీస్ చేసి పాడానంటూనే పాటను ఖూని చేశారు. సినీ చరిత్రలో క్లాసిక్ సాంగ్గా నిలిచిన ఆ పాటను బాలయ్య పాడడంపై అప్పట్లో చాలా విమర్శలు చెలరేగాయి. నాగబాబు లాంటి వాళ్ళైతే కరోనా కంటే ప్రమాదకరమైన సంగీతం సర్క్యులేట్ అవుతోంది జాగ్రత్త అంటూ సెటైర్ వేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ను ఆయన డిలీట్ చేశారనుకోండి, అది వేరే సంగతి. శివశంకరి పాట కంటే ముందు ఓ ఎన్నికల ప్రచారంలో బాలయ్య పడిన హే సితారా బుల్బుల్ అనే పాట ఇప్పటికీ చాలామందికి గుర్తే. ఈ పాట తర్వాతే కొంతమంది ఆయన్ను బుల్బుల్ బాలయ్య అంటూ సోషల్ మీడియాలో ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఈ పాటలకు అదనంగా ఆయన హిందీ ఉర్దూలో కొన్ని తవికలు కూడా చెబుతూ ఉంటారు. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. మాది హిస్టరీ అని చెప్పుకునే బాలయ్యకు ఇలా పాటలు పాడడంలో మా చెడ్డ హిస్టరీ ఉంది. అంత హిస్టరీని వెనకేసుకుని మరోసారి మైక్ పట్టుకుని పాట పాడారు బాలకృష్ణ. ఆహా, ఆ పాటను ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఆ పాట విన్నవాడు ఇక అన్స్టాపబుల్గా.